ఎప్పుడైనా సరే మనం బాత్రూంలో స్నానం చేసినా సోప్ మరకలు ఇవన్నీ ఉండిపోతాయి కదండి. సో అవన్నీ ఉండిపోయేటప్పుడు దీన్ని కూడా టఫ్ స్టెయిన్స్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు ఈజీగా. సో నేను ఇప్పుడు చెప్పే వాటితోటే సింపుల్గా మనం యూజ్ చేసుకుంటే చాలా నీట్గా అద్దంలో మెరిసిపోతూ ఉంటుంది. సో ఇది బిఫోర్ మీకు చూపిస్తున్నా, ఆఫ్టర్ కూడా చూపిస్తాను. చూడండి ఎంత గార పట్టేసినట్టుగా అయిపోయింది కదా మొత్తం అంతా కూడా. గైస్ చూస్తున్నారు కదా మగ్గ ఎలా ఉందో. సో ఈ మగ్గ అనేది డార్క్గా అయిపోయింది. 15 డేస్కి ఒక్కసారి మనం క్లీన్ చేసినా కూడా మనం యూజ్ చేసే బోర్ వాటర్ వల్ల ఇలా అయిపోతుంది. మంజీరా వాటర్ వల్ల అయితే మాత్రం మనకి నీట్గానే ఉంటాయి. సో ఉప్పు నీరు వల్ల ఇలా తయారైపోతాయి అన్నమాట మగ్స్ అవన్నీ కూడా. సో మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు, టిప్స్ని ఫాలో అయిపోవచ్చు. అండ్ ఇక్కడ బకెట్ చూడండి, బకెట్ కూడా అలానే. అండ్ ఇక్కడ హోల్స్కి మధ్యలో గార పట్టేసినట్టుగా రఫ్గా అయిపోయింది కదా. సో ఇలా మనం ఇదే బకెట్స్ని యూజ్ చేసుకుంటూ వాటర్ని ఇందులో పోర్ చేసుకొని స్నానాలు చేయడం వల్ల కొంచెం అలర్జీస్ ఇలాంటివన్నీ వస్తాయి కదా. అలా కాకుండా 15 రోజులకు ఒక్కసారి మనం నీట్గా టిప్స్ని ఫాలో చేసుకుంటూ బకెట్స్ బాత్రూమ్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. సో ఇక్కడ బకెట్ చూడండి ఎలా ఉందో, లోపలంతా కూడా నాచు పట్టేసినట్టు అయిపోయింది కదా. సో ఇది నేను క్లీన్ చేసి 3 డేస్ అయ్యింది, 3 డేస్కే మాకు ఇలా అయిపోయింది అన్నమాట. సో ఎప్పుడు క్లీన్ చేసినా కూడా అలా మనం 1 వీక్ ఒక్కసారి నేను చెప్పే టిప్స్ని ఫాలో అయితే కనుక 15 డేస్ వరకు కూడా యూజ్ అవుతుంది. అండ్ చూడండి ఎంత డర్టీగా అయిపోయిందో కదండి. సో ఇది వచ్చేసి టైల్స్ అంటే గోడలు కూడా మనకి అలాగ రఫ్గా అయిపోయి డార్క్గా అయిపోయింది కదా. సో ఎక్కడ చూసినా మనకి సబ్బు నురగ వల్ల మచ్చలు ఏర్పడుతూ ఇలాగా టైల్స్ కూడా చాలా రఫ్గా తయారైంది. సో వీటికి కూడా నేను చెప్పే లిక్విడ్నే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ ట్యాప్స్ కూడా చూడండి ఎలా అయిపోయాయో, కొంచెం దుప్పట్లు పట్టేసినట్టు రస్ట్ పట్టేసినట్టుగా అయిపోయింది కదా ట్యాప్. సో ఇవన్నీ కూడా ఈజీగా పోతుంది, ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుందండి. సో బాత్రూమ్కి ఇంకా మనం ఈ టఫ్ స్టైల్స్ని చెక్ పెట్టేయచ్చు మీరు. అండ్ ఈ కార్నర్స్లో కూడా ఉండిపోయింది కదా. సో ఇలాంటి వాటికి నీట్గా యూజ్ అయ్యే టిప్ని మీకైతే షేర్ చేస్తున్నా. తప్పకుండా చూసి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ మీ బాత్రూమ్ని క్లీన్గా పెట్టుకోండి ఇంకా. అండ్ మనకి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే రిజల్ట్ వస్తుంది కదా. సో ఇది మా వాష్రూమ్ అన్నమాట. సో ఈరోజు నేను మా వాష్రూమ్కి చెక్ పెట్టేస్తున్నా టఫ్ స్టైన్స్ని. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఇక్కడ ఒక జగ్ని తీసుకున్నా, జగ్లో నేను లిక్విడ్ని తయారు చేసుకుంటున్నా అన్నమాట. సో ఈ జగ్లో మనం గిన్నెలు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదండి, సో దాన్ని కొంచెం వేసుకుందాము. ఎక్కువగానే వేసుకోండి పర్వాలేదు, అండ్ మన బాత్రూమ్కి సరిపెట్టేట్టుగా తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇదే లిక్విడ్లో ఇప్పుడు మనం లెమన్ని, నిమ్మ చెక్క ఉంటుంది కదండి, ఒక నిమ్మకాయనంతటిని కూడా మనం ఇందులో పిండేసుకుందాము. సో నిమ్మకాయ వల్ల కూడా మనకి మురికి ఏదున్నా కూడా చాలా ఫాస్ట్గా పోతుందండి. సో ఒక నిమ్మ చెక్కను అంతటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా నిమ్మకాయని, అలా పడేయకుండా ఇలా ఈ విధంగా ఇలాంటి టిప్స్కి ఫాలో చేసుకోండి, చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. 2 మిశ్రమాల తర్వాత మనం ఇంట్లో యూజ్ చేసుకునే వంట సోడా ఉంటుంది కదండి, బేకింగ్ పౌడర్ని, ఇది వేసుకుందాము. సో ఇది వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని అయితే యాడ్ చేద్దాము. సో ఫోమ్లా వస్తుంది కదండి, దీన్ని బాగా షేక్ చేసేయాలి. ఇలా వేసుకున్న దాన్ని బాగా మనం షేక్ చేసుకోవడం వల్ల నురగలా వస్తుంది కదా. సో ఈ నురగ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మగ్ నిండా వాటర్ అనేది ఇప్పుడు ఫిల్ చేసేసుకోవాలి. సో ఇది గైస్ ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి, ఈ లిక్విడ్ని మనం ఒక స్ప్రే బాటిల్లోనైనా లేకపోతే నార్మల్గా స్క్రబ్బర్తోనైనా మనం క్లీన్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే స్ప్రే బాటిల్ లేదండి. సో ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం ఏం చేద్దామంటే, మనం గిన్నెలు తోముకున్న స్క్రబ్బర్ ఉంటుంది కదా దాన్ని ఇందులో ఇలా ముంచుకుంటున్నాను. సో ముంచుకున్న తర్వాత మనం ట్యాప్స్ ఉంటాయి కదా ఫస్ట్, ఈ ట్యాప్స్కి ఇలాగా అప్లై చేసుకుందాము. సో ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే మనకి లైఫ్లోనే మెరిసిపోతుంది కదా, చూస్తున్నారు కదా ఎలా ఉందో. జస్ట్ ఎక్కువసేపు మనం రఫ్ చేయక్కర్లేదు, నార్మల్గా ఇలా రఫ్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. సో మనం ఈ ట్యాప్స్ని ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలన్నమాట.
అండ్ ఎక్కడెక్కడ ట్యాప్స్ అయితే ఉన్నాయో ఆ ట్యాప్స్ కి నేను ఇలా అప్లై చేసేస్తున్నాను ఈ లిక్విడ్ ని ఇలా స్క్రబ్బర్ తో యూస్ చేస్తే మనకైతే వస్తుంది అండ్ నేనైతే ఇప్పుడు మగ్గి కూడా క్లీన్ చేసి చూపిస్తాను మీకు అండ్ చూస్తున్నారు కదా మగ్గి ఎలా ఉందో డర్టీ డర్టీగా సో ఈ మగ్ పైన నేను ఇలాగా వేస్తున్నాను సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది రిజల్ట్ లాస్ట్ వరకు చూడండి చూసాక మీకు కూడా అర్థమవుతుంది కదా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు వీటికి చాలా అమౌంట్ ని వేస్ట్ చేస్తూ బైక్ నుండి పొల్యూట్ అయిన లిక్విడ్స్ ని తెచ్చుకుంటూ కెమికల్స్ తో ఉన్న లిక్విడ్స్ ని తెచ్చుకుంటూ ఇలా చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇంట్లో ఉండే వాటితోనే యూజ్ అయ్యే టిప్స్ ని ఇలాంటి చిన్న చిన్న పార్టీ టిప్స్ ని గాని మనం ఫాలో చేసినట్లయితే వస్తువులు అనేవి బాగా తెలిసిపోతాయండి సో ఇది లోపల కూడా ఇదానే ఉంది కదా కొంచెం లిక్విడ్ వేసుకొని ఇలా క్లీన్ చేసేస్తుంటే नेक्स्ट बकेट अंडी सो ने जगने क्लीन चेसुकुन्ना लिक्विड इप्पुडु मनं इला अप्लाई चेसेद्दामु एटुवंटि केमिकल्स नी यूज चेयकुंडा इंट्लो उन्न वाटिल्तोने मनं यूज चेसुकुंटुन्नामु ఇదంతా ఇప్పుడు శుభ్రం చేసుకున్నానండి ఇక్కడ మనకి బకెట్ హ్యాండిల్స్ ఉంటాయి కదా హ్యాండిల్స్ లోపల కూడా మనకి గార పట్టేసి ఉంటది సో దాన్ని ఎలా చేయాలి అంటే ఈ స్క్రబ్బర్ ని ఇలా ఈ విధంగా పెట్టుకుందాము ఇలా రబ్ చేసినట్లయితే ఈజీగానే వచ్చేస్తుందండి సో లేకపోతే టూత్ బ్రష్ సహాయంతో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ స్క్రబ్బర్ ని పెట్టుకొని చేస్తున్నా मन की बात्रूम अने चाला इंपॉर्टेंट कदा क्लीन ऐसी मन की पॉजिटिव एनर्जी अने डर्टी उसे मन के इंडा नेगेटिव एनर्जी उ सो अला नीट उमु मन बात्रूम्स सो इन ने इटू क्लीन चेसकना हैंडल की इप्ड मन हैंडल क्लीन चेसुकुंदाम सो बकेट ओक्कसारी नेनु रिवर्स चेसुकोनी అండ్ చూసారు కదా తీసుకుంటున్నా ఈ బకెట్ లో మనం తీసుకున్న లిక్విడ్ ని ఇలా వేసుకుంటాము ఇలా టైల్స్ కి మనం యూస్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా బ్రష్ ని ఇందులో మనం ఇలా ముంచుకొని ఈ లిక్విడ్ ని టైల్స్ కి మనం ఇలా రుద్దుకోవాలి సో ఇలా అప్లై చేస్తే మనకి ఈజీగా వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి ఎంత మురిగ్గా ఉంది కదా ఒకే ఒక స్క్రబ్ సహాయంతో ఇలా రబ్ చేస్తే మనకి తేలిగ్గానే మనం ఎక్కువ రుద్దకుండా జస్ట్ ఇలా అంటే వచ్చేస్తుంది అప్లై చేస్తున్నాము ఇక్కడ గడియలు
అండ్ ఇక్కడ కిందన ఎక్కువ ఉంది కదా మనకి అందుకనే కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవాలి ఇలా మనం 50 డేస్ కి ఒకసారి ఇలా అప్లై చేసుకోవడం వల్ల నీట్ గా కనిపిస్తుంది కదా సో నేను డోర్ మొత్తానికి అప్లై చేస్తున్నాను सो फ्रेंड्स 10 मिनट्स तरवात इदंता कूडा एंडिपोयिंदि मनं अप्लाई चेसां कदा लिक्विड नि ई विधंगा अयिपोयिंदि इप्पुडु मनं दान्नि ओक्कसारि तडि चेसुकोनि डोर पैन आ लिक्विड आल्मोस्ट उंटुंदि कदा ई स्क्रब्बर नि यूज चेसुकोनि ओक्कसारि ई विधंगा इला रब चेसुकुंटे मुरिकि अंता पोतुंदि सो 10 मिनट्स टाइम अयिते सरिपोतुंदि कदा चूसरा ब्लैक कंटू सो इपड़े क्लीन चूपी इंदा चाल ब्लैक कंपनी सो इन मन इला कॉर्नर्स इकड़ बकेट पेड़ उठा कदा मच्छल उतरे सो सर इला क्लीन चेसे चूसर कदा एंत नीट वो गाइज इदे ना वीडियो मी अंदर की नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयडम मात्रम मर्चिपोकंडी वीलैते फ्रेंड्स एंड फैमिली की कूडा शेयर चेयंडी यूज अय्ये टिप कदा थैंक यू फॉर वाचिंग बाय बाय मल्ली नेक्स्ट वीडियो लो कलुद्दाम।